హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా రోజు చెప్పినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఫుల్గా చూడండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజు అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. చూసారా 8:30కి ఎంత ఎండ వచ్చేస్తుందో. నేను ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. మా దీవెన వాళ్ళు నిన్న మ్యారేజ్కి వెళ్ళారు కదా, మధ్యాహ్నం ఒక మ్యారేజ్, ఈవినింగ్ ఏమో రిసెప్షన్కి వెళ్ళారు హైదరాబాద్. కెవ్వు కార్తిక్ గారి రిసెప్షన్ అన్నమాట. మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్కి వెళ్ళారు. ఇంకోటి వచ్చేసి మల్లేష్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్, అవన్నమాట రెండు అటెండ్ అయ్యి వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు మావి గీజర్వి బోల్ట్ ఉండే అవి రాలేదు అప్పుడు, ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారనమాట మా వారు. ఇల్లు తీసేసి ఆ వీడియో కూడా తీశారు, చాలా బాగా ఉంచారంట నీట్గా లోపల, లోపలికి వెళ్ళి చూశారు. ఓకేనా? ఇదైతే మార్నింగ్ నేను దోశ వేసుకొని తినేసాను, మా వాళ్ళు ఎవరు లెగలేదు. ఆ తర్వాత చందు అన్నయ్య వచ్చేసరికి 2 అయిపోయింది, అర్ధరాత్రి 2 అయిపోయింది అనమాట వీళ్ళు వచ్చేసరికి. ఇంకా 3 ఫంక్షన్లు చూసుకొని హైదరాబాద్లో మార్నింగ్ వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట. ఇక్కడే పడుకొని మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళారు. యోధ అయితే ఉంది, మళ్ళీ చందనే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఎవరిదో గృహప్రవేశం ఉందని వెళ్తున్నారు. ఇక్కడైతే రీల్స్ చేస్తున్నారన్నమాట. మేము టిఫిన్ తినేసాము, ఫస్ట్ నేను లేచాను, తర్వాత చందనే లేచాను, తర్వాత మా వారు లేచిన తర్వాత మా దీవెన్ బాబు లేచిన తర్వాత దీవెన, లాస్ట్కి యోధ కలిసింది. ఇంకొకొక్కళ్ళకి ఎవరు లేస్తే వాళ్ళకైతే ఇడ్లీ కానీ దోశ కానీ అప్పటికప్పుడే చేసేసుకుంటే బాగుంటుంది. దోశపిండి కలిపేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మా వారికి అయితే వేసి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ టీ పెట్టేస్తే కొంచెం చప్పగా ఉందని అంత ఇష్టంగా అయితే తాగలేదు, అందుకని మళ్ళీ గిన్నెలో టీ పెట్టేశాను. అదే గిన్నెలో కొంచెం పాలను టీ పొడి పంచదార వేసేసి కొంచెం తీయగా చేశాను. ఇంకా మా వారు అయితే దాంట్లో దోశలు కూడా దాంట్లో ముంచుకొని తినేసారు, బాగుందని. నేనేమో ఒకటి పల్లి చట్నీ, ఇంకొకటేమో ఆనియన్ చట్నీ చేశాను. ఫుల్ గాలి వచ్చేస్తుంది ఈరోజు, ఎందుకో అంటే బాగా కొంచెం చల్లగానే వస్తుంది, కాకపోతే గాలి బాగా వస్తుంది. వర్షం రావట్లేదు కానీ గాలి బాగా వస్తుంది. చూసారు ఎట్లా వస్తుందో, నా డస్ట్బిన్ మొత్తం ఎగిరిపోయి బయటపడింది. అంటే దాంట్లో ఏం లేదు, లైట్ వెయిట్గా ఉంది. ఇంకా తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే నిన్న మన వెజ్ ఛానల్లో ట్రూటీ ఫ్రూటీ చేసాము, ఈరోజు వస్తుందన్నమాట ఆ వీడియో చూడండి. మనకి నేను కాసేపు ఆల్రెడీ చూసారు ఎంత డ్రైగా అయిపోయా, ఇప్పుడే పెట్టేశాను లేసిన తర్వాత. మనకి ఎండ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలనేసి ట్రూటీ ఫ్రూటీ నేను వాటర్ మిలన్ తోటి చేసి చూపించాను, చూడండి. కాసేపు ఎండలు, ఎండ వస్తే కనుక ఎండలో పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు పెట్టిన ప్లేట్ తీసుకొచ్చి జస్ట్ అలా పెట్టేసి వచ్చేసానమాట, డ్రైగా అయిపోయి ఆల్రెడీ నైట్కి. ఎలా చేశాను ప్రాసెస్ అనేది చూడొచ్చు. ఇవి వచ్చేసి గోంగూర విత్తనాలు వేసాం కదా, ఇగురు వచ్చేసాయి మొత్తం అన్నీ నాటుకొని. ఇది కొంచెం మెంతులు చల్లాము, ఇదేదో మొక్కలండి, వాటంతట అవే మొలిచాయండి. సో ఏంటది, దోసకాయను గోర్చికుడు గింజలు పడ్డట్టున్నాయి, అవే మొలిచాయి. పుదీనా కూడా మొన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బాలు పెట్టేశాను. ఇంకా వంకాయ చెట్లు అయితే మొత్తం వాటిని ట్రిమ్ చేసేసి ఆకులు తీసాను. ఇప్పుడు వర్షాలు వస్తే చిగురు వచ్చేస్తాను. ఇవేం బెండ మొక్కలు. ఇది పాలకూర కూడా ఆల్మోస్ట్ మనకి షేప్ వచ్చేసింది. ఒక్కొక్క మొక్క చూడండి, ఒక్కొక్క పాదులాగా అయిపోయింది. మనకి నేను అనుకున్న దీంట్లో కనీసం ఒక 5-6 బతికినా చాలంటే, నారు పోసినప్పుడు ఫుల్గా వచ్చేసింది, కాకపోతే అన్నీ బతకవు. కొంచెం కొన్ని సెన్సిటివ్ ఉంటాయి, కొన్ని వీక్గా ఉంటాయి, కాబట్టి అన్నీ బతకవు. కొన్ని కొన్ని వచ్చినా చాలు మనకి. ఇంతకుముందు చూపించినవేమో మనకి గోర్చిక్కులు, ఇవేమో చుక్క కూర, అలాగే బచ్చలి కూర, కాకర, సోర, సొరకాయలు కూడా తీగ స్టార్ట్ అయింది, కాకరకాయలు కూడా తీగ స్టార్ట్ అయిపోయింది అనమాట. గులాబీలు కూడా మొత్తం అంతా ఆకంతా తీసేశాను, మొత్తం ఇలా చిగురు వచ్చేసింది. బీరకాయ మాత్రం ఫస్ట్ వచ్చిన విత్తనాలు, తీగ కూడా బాగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్నటికి నైట్కి ఇప్పటికే చాలా వచ్చేసిందండి. చిన్న చిన్న కొమ్మలు పెట్టాను, అది దాటిపోయి ఇలా చుట్టేసుకుని చూడండి ఆటోమేటిక్గా. అదే దీన్ని కొంచెం ఇవన్నిటికీ ఒకటే దారం కట్టేసి ఇలా మనకి డాబా పైకి ఇలా తాడు పెట్టేసి పైన కట్టేసుకోవాలి, అప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోయింది ఇంకా మేడపైకి. ఇదన్నమాట, ఇవన్నీ కొంచెం ఒక సపోర్ట్ ఇచ్చి, కొంచెం ఒక ఇరిగిపోకుండా కొంచెం బలం వచ్చేంత వరకు సపోర్ట్ ఇచ్చి కర్రలతోనే పెట్టి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక తాడు మనకి కురుకోసంటారు ఐడియా ఉంది, దాంతో పెట్టేసుకుంటే సరిపోతుంది.
అన్నీ కూడా అలాగే ఎక్కించేసుకోవచ్చు. ఇంటి ముందు నుండి చూడడానికి బాగుంటుంది. ఇదేమో టమాటో, నేను డైరెక్ట్గా విత్తనాలు టమాటో నలిపేసి వేశానమాట. మూడు ఐదు ఆరు మొక్కలు వచ్చాయి, రెండు చచ్చిపోయి ఒక మూడు మిగిలాయి, ఒకటే పెద్దగా అవుతుంది. అది కూడా కొంచెం ఒక మనకి ఏలు పొడవైన తర్వాత తీసేసి వేరే టబ్లోకి, కొంచెం లోతుగా ఉన్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చెప్పాను కదా మళ్ళీ టీ పెట్టేశాననేసి, అదనమాట. బ్రష్ చేసుకుని వచ్చి వాటర్ తాగేసి టీ తాగారు, అది చప్పగా ఉందని మళ్ళీ పెట్టాను. ఇంకా మా వారికి అయితే దోశ వేసి ఇచ్చేసానమాట నిన్న. ఇవాళ దోశలు మా ఇంట్లో ఏది దోశ చేస్తే మాత్రం ఏం మాట్లాడకుండా తింటారు. దోశ ఒకటి, పూరి ఒకటి, చపాతి ఇవి బాగా తింటారు. ఇడ్లీ ఉప్మా అయితేనే కొంచెం కొనుగుతారనమాట. ఇంకా ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మా పిల్లలకి స్కూల్కి సంబంధించినవి కూడా షాపింగ్ చేయాలి. టూ ఇయర్స్ ఇద్దరిద్దరు ఒకటే బ్యాగ్ వాడారు, పాపం అది చినిగిపోయింది. ఇంకా లోపల దీవెన్ బాబుకి దీవెన్ అమ్మకి బ్యాగ్స్ హైలో పెట్టినవు స్టవ్. ఎందుకు రా దోశ రావట్లేదు? తిప్పడం రావట్లేదా, తీయడం రావట్లేదా? కాలిందా? కాలక ముందుకే తీసావా? మా దీవెన దోశ వేసుకుంటానండి, రావట్లేదంట దోశ. అదేంటి బంద్ చేసావా మమ్మీ? ఓకే అండి, మా వారికి అయితే దోశ వేసి ఇచ్చాను. ఇంత మాడిపోయిందా, కొంచితే ఎట్లా వస్తుంది దోశ? చూపిద్దామంటే వీడియో వస్తుందండి మీకు. ఓకే అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే టీలో తింటున్నారని చూపిస్తాను. వీళ్ళందరికీ టీలో తినడం ఇష్టం అన్నమాట, ఫేవరెట్ దోశ టీలో తినడం. చట్నీ ఉంది నీకు, ఆనియన్ చట్నీ. దీనమ్మ దోశ పెనానికి అతికిచ్చింది చెప్పినందుకు. ఓకే నెక్స్ట్ అయితే ఇంకా ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నా దగ్గర ఉప్పు చేపలు ఉంటే వాటర్లో వేసి బాగా కడిగాను. కడిగిన తర్వాత వాటర్ లేకుండా తీసేసి ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసేసి వాటిని ముక్కల్ని వేయించేసామన్నమాట. నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసాము. గోంగూర ఎండు చేపలు వండుతున్నాను ఇప్పుడు. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిగా లేకుండా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం లైట్గా ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇవి ఉప్పు చేపలు కాబట్టి కర్రీలో కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. పులుసు పెడితే ఉప్పు చేప పప్పు చారు చేస్తారు కదా, దాంట్లోకి అయితే అస్సలు ఉప్పు వేయద్దు. వేయించినప్పుడు మాత్రం చాలా ఉప్పుగా ఉంటుంది, అస్సలు తినలేము. నాకు తెలియక స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ అలాగ చేసేస్తే ఐదారు ముక్కలు వేస్ట్ అయిపోయాయి అంటే అప్పుడు తెలిసింది నాకు. ఉప్పు చేప అంటే నార్మల్గా ఉప్పు అంత ఎక్కువగా ఉంటుంది, కాకపోతే అంత ఎక్కువగా ఉంటుందని అయితే తెలియదు నాకు. అట్లయిందనమాట. ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పట్టుకో మమ్మీ. మా దీవెన దోశ పెనం ఇలా చేసేసుకుని ఈసారి గీర్న రావట్లేదు, అంత తప్పక పోయింది దోశ. నెక్స్ట్ దోశ వస్తుందంటవా? ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న ఉప్పు చేపలు, ఆ తర్వాత గోంగూర. గోంగూర మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసుకోండి. అల్లం వచ్చేసి నేను కొంచెం ఎల్లిపాయలు అల్లం అప్పటికప్పుడు దంచి వేశాను, బాగుంటుంది టేస్ట్. ఓకే గోంగూర కూడా మనకి మగ్గిపోయి, దాక్కూరలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కాబట్టి. చూసారా చెక్కలు చెక్కలు చేసింది మా దీవెన, మాడి చెక్కలు పెనాన్ని ఇటు వాయిస్ చెప్పుకుంటూ ఇటు ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి వచ్చి చెప్తుంది నాకు మాడిపోయిందని. ఒక్కొక్కసారి దీవెన బాగా చేస్తుంది దోశ, ఒక్కొక్కసారి ఎందుకో ఇలా మాడగొట్టేస్తుంది. బాగా పల్చగా వేసేసింది అంత, మొత్తం ప్యాన్ కతకపోయేంత పల్చగా వేసింది. మన ధైర్యం తవ్వ అయితే కొంచెం వస్తుంది కానీ నాన్ స్టిక్కి నేను దాదాపు ఇది టూ త్రీ ఇయర్స్ అవుతుంది వాడబట్టి దీని మీద అలాంటి సాహసాలు చెయ్యొద్దు. వస్తుంది నార్మల్గా బాగానే వస్తుంది, కాబట్టి మరీ ఇంత ప్యాన్ కత్తుకుపోయేంత పల్చగా అయితే కష్టం కదా.
ఓకే ఉప్పు కారం వేసేసాము నెక్స్ట్ ఒక్కసారి కలిపేసుకుంటే ఇంకా సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గిన చేసుకుంటే సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోయిందంటే చాలా బాగుంటుంది గోంగూరలో రొయ్యలు చిన్న ఎండు చేపలు చిన్న చిన్న ఉంటాయి కదా నెత్తళ్ళు అంటారు అవి కడ్డీ చేపలు ఉప్పు చేపలు డ్రై ఫిష్ కొంతమంది చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు ఆ స్మెల్ నేను కూడా చిన్నప్పుడు తినకపోయేదాన్ని వాసన వస్తుందని స్కూల్కి కాలేజీకి కూడా బాక్స్ తీసుకెళ్ళకపోయేదాన్ని స్మెల్ వస్తుంది బాక్స్ ఓపెన్ చేయగానే కాకపోతే ఒక్కసారి తిన్నారంటే అది అలవాటు అయింది అంటే